కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ. ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు. కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం. వాగ్మూలాలు, ఆమె ముందుంచిన ప్రశ్నలు. లిక్కర్ స్కామ్లో మేక శరణ్ పాత్ర ఆరా. 8వ రోజు కవిత విచారణ. నిజామాబాద్లో ఈడీ బృందాల దర్యాప్తు. కవితను కలిసిన కుటుంబీకులు న్యాయవాది అని వార్తాంశం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ను బలి చేయడం కోసమో, లేకపోతే కేజ్రీవాల్ను టార్గెట్ చేయడం కోసమో కవితను ఫస్ట్ అరెస్ట్ చేశారా అంటే మీరు ఏమంటారు? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే ఒక నేరం జరిగిందో, జరిగిన నేరంలో వాళ్ళ సూత్రధారులు, పాత్రధారులు, కుట్రధారులు ఎవరనేది కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కడు ఆన్ ఫేస్ బయటికి కనబడుతున్నంత మాత్రానే వాడే దోషి అనుకోవడానికి వీల్లేదు. కొందరిని ముందు పెట్టి వెనుక నుంచి కథ నడిపించే దాంట్లో అంటే రాజకీయ నాయకులు అంటే ఎవరన్నా కావచ్చు వాళ్ళు దిట్టలు. కవిత విషయంలో ఈరోజు ఆమె ఈరోజు అరెస్ట్ అయ్యిందంటే దానికి గల కారణాలు మనం అంటాం నిప్పులేని పొగరాదని చెప్పేసి. ఆమె ఆనాడు వాళ్ళ యొక్క సౌత్ గ్రూప్లో వన్ ఆఫ్ ద మెంబరు. ఆ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు వ్యక్తులంతా కూడా కలిసేసి ఆ యొక్క లిక్కర్ పాలసీని, కొత్త పాలసీని ఫ్రేమ్ చేయడము ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి. దాంట్లో ఆనాటి డిప్యూటీ సీఎం అండ్ ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడము, ఆయనకు 100 కోట్లు ముడుపులు ఇచ్చినారని చెప్పేసి అది వార్తల్లో రావడము, అది బయటికి ఎంక్వైరీలు తేలడము, ఆ 100 కోట్లు గోవా ప్రభుత్వానికి ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీకి బెనిఫిట్ అయ్యే విధంగా ఆ అమౌంట్ వాడుకున్నారన్న విషయాన్ని మనకు తెలిసింది. అది ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చిందని చెప్పేసి మనం అనుకున్నాం. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ను కూడా భాగస్వామిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి నేను గత మీకు ఇచ్చిన వేరే టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. అది ముమ్మటికి తెల్లారితే 2 రోజులకి అది నిజమైంది కూడా. సో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగానే ఆయన సీఎంగా కూడా ఉంటూ తన పోర్ట్ఫోలియోలో జరిగిన ఒక లిక్కర్ స్కాము అండ్ దాని తర్వాత లిక్కర్ యొక్క కొత్త పాలసీ రావడం, అది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దాన్ని ఈ యొక్క సౌత్ గ్రూప్ కంపెనీస్కు అనుకూలంగా సానుకూలంగా టెండర్స్ వాళ్ళు కాల్ ఫర్ చేసుకొని వాళ్ళు తెచ్చుకొని విచ్చలు విడితనం, అంటే ప్రభుత్వం ఉన్న లిక్కర్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి ప్రైవేట్ ఏజెన్సీస్ ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చుకుంటా దానికి తెల్లారి 3 గంటల దాకా నడవాలి, ఇష్టం వచ్చిన ఎంఆర్పీలు పెట్టుకోవాలి, ఇష్టం వచ్చిన ఆఫర్లు పెట్టుకోవాలి, ఇంటింటికి పోయి డోర్ డెలివరీ చేయాలి, ఇవన్నీ కూడా స్కీములు పెట్టినారు. అప్పుడున్న 6% ఏదైతే మార్జిన్స్ ఉన్నాయో 12% మార్జిన్ చేసిండు. దీనికి అంతటికీ మళ్ళీ ఆనాటి ఎక్సైజ్ మినిస్టర్స్కి 100 కోట్లు ముడుపులు చెల్లించినారు. ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా అంటే ప్రజల్లోకి అంటే తీసుకెళ్లినారు, ఎంక్వైరీ చేసినారు, ఇన్వెస్టిగేషన్లో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి ఈడీ ఎంక్వైరీ చేసినప్పుడు కాబట్టి దాన్ని ఒక ఎవిడెన్స్ను కోర్టుకు సమర్పించుకున్నారు. అందులో కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పి చెప్తూనే ఆయనకు సమన్స్ ఇస్తే సమన్స్ ఇచ్చినప్పుడు ఆయన ధిక్కరించినాడు, ఆయన కోర్టుకు పోలే కాబట్టి అరెస్ట్ చేసి తీసుకపోయేసి ఇలా లోపలేసింది ఆయన. రైట్, ఓకే. అంటే ఇప్పుడు ఈ అంశాన్ని గురించి జస్ట్ ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడితే, ఇది ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఇప్పుడు స్కామ్ అయింది, అప్పుడు ఇది స్కీమే కదా, ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఢిల్లీలో, అది కూడా ప్రధాన నగరము దేశ రాజధానిలో జరుగుతుంది అని అంటే మోడీకి తెలియకుండా ఉంటుందా? అది మొదట్లోనే అరికట్టుంటే ఇంత చర్యకు ఒడిగట్టేటటువంటి దుస్థితి ఉండకపోతుండే కదా అని అంటే మీరేమంటారు? 2 విషయాలు ఉంటుంది ఈ క్రాంతి. ఒకటి స్టేట్ పాలసీ ఉంటుంది, సెంట్రల్ పాలసీ ఉంటుంది. ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క హక్కులు, వాళ్ళ యొక్క విధులు, వాళ్ళ యొక్క విధి విధానాలు అవి ఫ్రేమ్ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రపాలిత ప్రభుత్వం. ఓకే, సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్, నేషనల్ వైడ్ సెంట్రల్ పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి దాంట్లో స్టేట్ పాలసీస్లోకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే స్టేట్ పాలసీస్లే కానీ లేకపోతే స్టేట్ స్కీమ్సే కానీ లేకపోతే స్టేట్ ఒక ఫంక్షనింగ్ డ్యూటీస్ ఫంక్షనింగ్లో కానీ ఏమన్నా వైఫల్యాలు, తేడాలు ఇటువంటి ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఇంటర్ఫియర్ అయితే అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆనాడు నరేంద్ర మోడీకి ఉన్నదా అవగాహన లేదన్నది, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏ పని చేయరు కూడా. ఏ అధికారే కానీ, ఏ చట్టాలే, ఏ ప్రభుత్వాలే కానీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేయరు. కానీ చట్టాలను వాళ్ళకు అనుకూలంగా ఫ్రేమ్ చేసుకునే పనులు చేస్తారు. కానీ వాళ్ళకు అనుకూలంగా ఫ్రేమ్ చేసుకునే ప్రాసెస్లో ప్రభుత్వాన్ని డబ్బే కానీ లేకపోతే ప్రభుత్వ రెవెన్యూయే కానీ లేదంటే కనుక వీళ్ళ అవసరాలకని చెప్పేసి ప్రభుత్వం యొక్క అంటే పబ్లిక్ రెవెన్యూను మిస్యూజ్ చేయడము, మిస్అప్రోప్రియేట్ చేయడం చేస్తే కనుక అది నేరం అవుతుంది. కాబట్టి అప్పుడు పోలీసు యంత్రాంగాన్ని కానీ కేంద్ర యంత్రాంగాలే కానీ పోలీసు సెంట్రల్ పోలీస్ ఫోర్సే కానీ లేదంటే అవి ఇంటర్ఫియర్ కాక తప్పది.
అయినప్పుడు ఇటువంటి విషయాలన్నీ బయటకు వస్తాయి. రైట్, ఓకే. ఈ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా దాదాపు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు జస్ట్ బీజేపీ ఖాతాలో చేరినాయి. బీజేపీ ఖాతాలు చేరిన మిగతా 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు ఇతర పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే ఇటువంటి పార్టీల అకౌంట్లో చేరినాయి. ఈ అంశము తెరపైకి వచ్చి నేషనల్ మీడియాలలో, ఇటు స్టేట్ మీడియాలలో ప్రచురణ జరుగుతూ ఉన్నది, పబ్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే 2 రోజుల తర్వాత కవిత అరెస్ట్ అయింది, 2 రోజుల లోపు కేజ్రీవాల్ అరెస్ట్ అయింది. ఈ విషయము పూర్తి స్థాయిలో అన్ని పేపర్లలో కూడా, మెయిన్ పేపర్లో పెద్దగా వచ్చినటువంటి వార్తాంశం చిన్నగా మెయిన్ పేపర్లో ఒక మూలకు వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా చూస్తే ఏమున్నది, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇష్యూను ఎక్కడైతే డైలెట్ చేయాలి, డైవర్సిఫై చేయాలి అన్న ఒక అంశం మీద ప్రతి ఒక్క యంత్రాంగాలు పనిచేస్తాయి. కానీ మీలాంటి మేధావులు దేన్ని కూడా దాచరు కదా అన్న, అంటే మెయిన్ పేపర్ మీద ఉన్నది పక్కన పెట్టేసి లోపల పేపర్లకు వెళ్ళి బయటికి తీయడానికి మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి ఛానళ్ళు ఊకోయి కాబట్టి వాళ్ళు ఏదైతే ఎలక్ట్రాల్ బాండ్స్ విషయంలో, అంటే అది అది ఎలక్ట్రాల్ బాండ్స్ కూడా అంటే క్విట్ ప్రోక్రో అంటాం మనం, అంటే వీళ్ళకు వీళ్ళు బాండ్స్ కొనుక్కోవడము, ఆ కొనుక్కున్న డబ్బులు ఆ పర్టికులర్ పార్టీ అకౌంట్లోకి వెళ్ళిపోవడం, ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎవరైతే బాండ్స్ కొనుక్కున్నారో వాళ్ళకు కాంట్రాక్ట్ రావడం కానీ అనధికారికంగా, అంటే వీళ్ళు ఏంటంటే అంటే అఫీషియల్ అన్నట్టు, ఇది అఫీషియల్ అంటే వైట్ కలర్ అఫెన్సెస్ అంటాం కదా, అందులో భాగంగా వీళ్ళు అటు డిపాజిట్ చేసుకుంటే ఇటుకెళ్ళి కాంట్రాక్ట్లు తీసుకోండు, వీళ్ళ 100 రూపాయల కాంట్రాక్ట్ కాస్త అంటే టెండర్లు కాస్త 200-300 కేసుకున్నాడు, అది శాంక్షన్ తీసుకొని అప్రూవల్ చేసుకొని ఇవన్నీ కూడా అంటే ప్రజా డబ్బును దుర్వినియోగం చేసుకొని విచ్చలవిడితనాన్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని పార్టీలు తీసుకుంటే నిర్ణయాలు, దాన్ని మళ్ళీ వ్యక్తిగత స్వేచ్ఛ కింద పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్న తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టు అవుట్ అండ్ అవుట్ డిక్లేర్ చేసింది ఏంది, మీరు ఏ బాండ్స్ అయితే పబ్లిక్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రాల్ బాండ్స్ అన్ని కూడా మీరు రిలీజ్ చేయాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, పబ్లిక్ తెలవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేయడం వల్ల ఇవన్నీ ఇష్యూలు బయటకు వచ్చినాయి. అది బయటకు వచ్చిందని చెప్పేసి దాన్ని డైల్యూట్ చేయడానికి కేవలం ఈ 2 ఇష్యూస్నే తెర మీద తీసుకొచ్చింది అనుకోవడానికి లేదు. ఒకవేళ అటువంటి ఏమైనా జరిగినా కూడా ఇదొక చెప్పినా కదా, మీలాంటి ఛానల్స్ ఖచ్చితంగా వాళ్ళని హైలైట్ చేయాలి, ప్రమోట్ చేయాలి. ఈ కాకపోతే మస్తు మంది చెప్తున్నారు ఎలక్ట్రాల్ బాండ్స్ గురించి, లేదంటే కనుక ఈ కవిత ఇష్యూస్ గురించి ఆల్ ఛానల్స్లో ఇదివరకు మన కేటీఆర్ మాట్లాడినట్టుగా రాంగ్ థంబ్నేల్స్, రైట్ థంబ్నేల్స్, బట్ మెసేజ్ అయితే పబ్లిక్ అయితే వెళ్తా ఉన్నాయి, దాంట్లో ఏమీ డౌట్ ఏం లేదు క్రాంతి. ఓకే, అంటే నేను ఆల్రెడీ వార్త చదివిన, మళ్ళీ ఒకసారి మీరున్నారు కాబట్టి చదువుతా. గేట్లన్నీ ఓపెన్, బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి వార్తా కథనం. ఇది నమస్తే తెలంగాణ కాదు, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆంధ్రజ్యోతి అని అంటే రేవంత్ రెడ్డి గారికి, ఆర్కే గారు చాలా దగ్గర అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ ఉన్నది, అది మీకు కూడా తెలుసు అని అనుకుంటున్నాము. సో మీరు చెప్పండి, బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నేను ఓపెన్గా అడుగుతా ఉన్నా, మీరు కూడా పెద్దపల్లిలో చాలా కష్టపడ్డారు, ఇప్పుడు బెల్లంపల్లిలో సారీ మీరు కష్టపడ్డారు, మీకు కాకుండా చాలా ఒకే కుటుంబంకు వచ్చిన చెందినటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చారు, మీకు బాధ అనిపించలేదా? బాధ ముమ్మాటికి ఉంటుంది, కానీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు మనం కొన్నిసార్లు సరెండర్ కావాలి, శిరస వహించాలి, అండ్ మనకు కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది పార్టీ మీద నాకున్న అభిమానం కావచ్చు, అంటే ఇవాళ ఈ ఒక్కరితోనే కాదు కదా పార్టీ అనేది, 170 సంవత్సరాల కాంగ్రెస్, 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి నాయకులకి, కార్యకర్తలకి వాళ్ళకున్న ఒక వాళ్ళ యొక్క సిద్ధాంతాలే కావచ్చు, వాళ్ళకున్న కట్టుబాట్లు కావచ్చు, పార్టీ మీద ఉన్న వాళ్ళ యొక్క అభిమానమే కావచ్చు, ఇష్టం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఎవరైనా కూడా. ఇప్పుడు పార్టీ అంటే ఒక రేవంత్ రెడ్డి గారిదా, లేదంటే ఇవాళ వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ గారిదా, ఇక్కడ కనబడుతున్న మల్లు రవి గారిదా, లేదంటే కనుక జూపల్లి గారిదా, లేకపోతే అటు చెన్నారెడ్డి గారిదా అనేది కాదు కదా. పార్టీ అనేది అందరిది, అందరు కలిస్తేనే పార్టీ. ఏది జరిగినా కూడా పార్టీ శ్రేయస్సు గురించే, పార్టీ లాభాల గురించే జరుగుతూ ఉంది కాబట్టి, పార్టీలో మేము కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి, అది నా వ్యక్తిగతంగా నా మనసును నొప్పించినా లేకపోతే ఇంకోటైనా కూడా రేపు భవిష్యత్తుకి ఇది పార్టీ బలపడడానికి, లేదంటే కనుక అధికారము మనకు రావాలి అని, ప్రజలకు అందుబాటులో పార్టీస్, రాజకీయ నాయకులు ఉండాలి అన్న ఒక దృక్పథంతో తీసుకున్న నిర్ణయాలను అయితే మాత్రం స్వాగతించాల్సిన అవసరం ఉంది. బట్ కరడుగట్టిన కాంగ్రెస్ వాదులను పక్కన పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటే మీరేం చెప్పారు? కొన్నిసార్లు ఆ మనసు నొచ్చినా కూడా, ఎంత కరడుగట్టిన వాళ్ళైనా కూడా, ఎండ్ ఆఫ్ ది డే పార్టీ మనది, పార్టీ మాది, పార్టీ నాది అన్న ఒక ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకెళ్తా ఉన్నది. సో కాబట్టి కొంచెం అంటే
దెబ్బ తలగంగానే ఆ గాయం కాగానే కొద్ది రోజులు అది పెయిన్ ఉంటుంది మనకు, ఉండదని కాదు, రోజులు గడిచిన కొద్ది పెయిన్ మాంతది, మాన్ తర్వాత ఎప్పుడైతే పెయిన్ తగ్గుతుందో తగ్గిపోయిన తర్వాత అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ పోతాం, అది పెద్ద ఇదేం కాదు.